రైతు సోదరుల అవగాహన కొరకు మాత్రమే ఈ వీడియో చేయడమైనది. ఉభయ తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులకు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎఫ్ఎంసి కంపెనీ వారి లెజెండ్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం. నిన్నటి రోజున ఒక వీడియో పెట్టానండి, అది జిబ్రాలిక్ యాసిడ్ గురించి. అందులో చిన్న పొరపాటు జరిగింది, దానికి నేను చింతిస్తున్నాను. ఆ పొరపాటు ఏంటంటే, ఎకరానికి 30 గ్రాములు అని చెప్పానండి, అది చాలా తప్పు. ఎకరానికి 2.5 గ్రామ్స్ మాత్రమే వాడుకోవాలి. ఇదండి క్లారిఫికేషన్. ఇక వీడియోలోకి వెళ్తే, ఎఫ్ఎంసి కంపెనీ వారి లెజెండ్, ఇది ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి. దీంట్లో 20% ఆర్గానిక్ పొటాషు, 1.5% సల్ఫర్ ఉంటుందండి. దీన్ని వాడుకోదగిన డోసేజ్ 40 గ్రాములు ఎకరానికి సరిపోతుందండి. ఇప్పుడు ఈ మందు యొక్క ఉపయోగము మిరప మొక్కలపై ఎలా ఉంటుంది, దీన్ని ఎందుకు వాడాలి, దీనివల్ల మిరప మొక్కలకు కలిగే ఉపయోగం ఏంటో చూద్దాం. దీన్ని వాడటం వల్ల ఇందులో ఆర్గానిక్ పొటాష్ 20% ఉంటుందండి. ఇది మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలా వ్యాధి నిరోధక శక్తి పెరగటం వల్ల కొన్ని రకాలైన, అంటే ఎన్నో రకాలైన జబ్బుల నుంచి, తెగుళ్ళ నుంచి మొక్కని కాపాడుతుంది. కాయ సైజు పెరగడానికి కూడా ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుందండి. ఇందులో ఉండే పొటాషు ప్యూర్ ఆర్గానిక్ వేలో తీసిందండి. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అది సల్ఫర్. ఇందులో సల్ఫర్ అనేది 1.5% ఉంటుంది. ఈ సల్ఫర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, కాయ యొక్క షైనింగ్, అంటే కాయ పరిమాణంతో పాటు షైనింగ్ కూడా వస్తుందండి. ఈ సల్ఫర్ అనేది వ్యాధి నిరోధక శక్తిని కూడా మొక్కలో పెంచుతుంది. ఇది పిచికారీ చేయడం వల్ల నల్లితో సంబంధించిన జబ్బులను కూడా ఇది సమర్థవంతంగా నిరోధిస్తుంది. ఈ మందు కాయ సైజు పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.